హలో ఎవ్రీవన్, నా పేరు విక్రమాదిత్య. ఈరోజు మనం ఉన్నాం ద రైజ్ ఆఫ్ న్యూ పొలిటిషియన్స్ షోలో. ఇక్కడ మనతో ఉన్న నాయకుడు ఓం ప్రకాష్ బీష్వా. అసలు ఎవరి ఓం ప్రకాష్ బీష్వా? అతని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనకు చాలా విషయాలు తెలిసినాయి. ఆ అన్న ఒక స్టూడెంట్ నాయకుడని, ఇక్కడ ఒక కార్పొరేటర్ భర్తగా, బీజేపీ కార్యకర్తగా, ప్రజల మధ్యలో ఉండే మనిషి అని చాలా వరకు మనకు తెలిసింది. అండ్ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి ఈరోజు మనం ఆ నియోజకవర్గం రావడం జరిగింది. సో మనతో ఉన్న ఓం ప్రకాష్ బీష్వా గారు, నమస్తే అన్న. నమస్తే, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. బాగున్నావా? బాగున్నా అన్న. బాగున్నారా అన్న? అన్న, ఈరోజు మీతో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికి వచ్చాను అన్న. ఎందుకంటే ఇప్పుడు నాది కూడా ఇదే నియోజకవర్గం, మీకు ఐడియా ఉండే ఉంటాయి. సో అంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నా, నాకు తెలుసు మీరేంటి, మీ క్యాలిబర్ ఏంటి, ఇదంతా చూస్తున్నాను. బట్ నాకు కొన్ని క్వశ్చన్స్ అట్లనే వండిపోయినాయి అన్న. దాని గురించి నేను ఈరోజు ఎప్పటి నుంచో మీకు అడుగుతున్నా, నాకు అర్థం కాదన్న. అసలు మీరు ఒక టైం ఇట్లాంటి దానికి మీడియా ముందు రావడానికి అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఎందుకన్న, ఎందుకు అట్లా ఒక టైం ఇవ్వడానికి ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? ఇంత పొజిషన్ ఉండి, గ్రౌండ్ లెవెల్ అంత పెద్ద ప్రొఫైల్ ఉండి, ప్రజల మధ్యలో అంత పేరున్న తర్వాత ఎందుకు ఆలోచిస్తున్నారన్న ఒక టైం ఇవ్వడానికి? ఫస్ట్ అయితే అందరికి నమస్కారం. ఏంలే విక్రమ్, ఇప్పుడు ఈ రోజులల్లో చేసేది గింతనే ఉంటారు పని. ఇప్పుడు నేను చూస్తున్నా గ్రౌండ్ లెవెల్ కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ గింతే ఉంటుంది చేసేది. కానీ ఈ సోషల్ మీడియా ద్వారానో, లేకపోతే ఇంకేదో ఇంకేదో దానిల ద్వారానో, యూట్యూబ్ ఛానల్ ద్వారానో ఇంత చెప్తున్నారు. ఏముండదు అలా విషయం, కానీ ఇంత చెప్తున్నారు. సో అసలు యాక్చువల్లీ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అది అర్థం కాలేదు. అందుకే నేను అన్న అందరి లెక్క వీళ్ళు ఒక ఛానల్ ఉండొచ్చులే, ఏం మాట్లాడతారు, ఏముంటుంది, మనం చేయాల్సిన పని ప్రజలకు అర్థం కావాలి, కానీ వీళ్ళకేంటి చెప్పేది అన్న ఆలోచన నాకు ఉండే. వాస్తవం కదా విక్రమ్? కరెక్ట్. కానీ నువ్వు మాట్లాడి నువ్వు అసలు అట్లా కాదు, మేము మీలాంటి ప్రజల మధ్యలో ఉండి కింది స్థాయిలో, ఒక కార్యకర్త స్థాయిలో ఉండి పనిచేసే వాళ్ళను మేము ఫోకస్ చేయాలి, ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వచ్చినామన్నా అన్నప్పుడు నాకు కొంచెం అంత. ఎందుకంటే అన్న, నీకు ఒకటే చెప్తున్నా, నేను ఆ మాట ఎందుకన్నా తెలుసా అన్న? నీలాగా ఎంతోమంది కార్యకర్తలు బీజేపీ కోసం పనిచేస్తుండ్రు, పొద్దున రాత్రి కష్టపడుతుండ్రు. అట్లాంటి ప్రొఫైల్స్ బయటికి వెళ్ళాలా, అట్లాంటి మనుషుల కష్టం బయటికి కనిపించాలని ఒకటే కాన్సెప్ట్లా నీకు ఇన్నిసార్లు కొంచెం ఒకసారి మా ఛానల్లో కనిపిస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు వచ్చినందుకు. సో ఈరోజు మాత్రం బరాబర్ కొన్ని ఓపెన్గా మాట్లాడతాను నీతోని. ఎప్పటి నుంచో మన మైండ్లో రన్ అవుతున్న క్వశ్చన్లు నీతో మాట్లాడుతాను. ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు కాబట్టి, నీ గురించి చాలా నేను విన్నా కాబట్టి, అండ్ కనుక్కున్నాం కూడా అన్న. నీకు తెలుసో తెలియదో మా టీం అంతా వెళ్ళి కనుక్కున్నారు ఇట. సో దాని మీదనే కొన్ని క్వశ్చన్లు ఉన్నాయన్న. వాస్తవంగా నేను అడగాల్సిన విషయం ఏంటన్నా, మీరు స్టూడెంట్ లీడర్గా కూడా పనిచేసినట్టు నాకు తెలిసింది. ఎంతవరకు వాస్తవం స్టూడెంట్ లీడర్గా అంటే ఏం చేసినట్టు టైంలో మీరు? విక్రమ్, నా లైఫ్ స్టార్ట్ అయింది స్టూడెంట్ లీడర్గా. ఓకే. స్టూడెంట్ యూనియన్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో నా యొక్క జర్నీ అనేది స్టార్ట్ అయింది. నేను ఇంటర్మీడియట్ ఆలియా జూనియర్ కాలేజీలో చదువుకున్న టైం నుండి నాకు మేరెడ్డి చంద్రారెడ్డి అని చెప్పేసి ఏబీవీపీ లీడర్ ఉండే మా అన్న, ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆయన నాకు స్టూడెంట్స్ సమస్యలు, స్టూడెంట్స్ లీడర్గా మనం ఏ విధంగా పోరాడాలి, ఏ సమస్యలపైన మనం పోరాడనే విషయం మీద మాకు ఆయన బయటక్స్ క్లాసెస్ దాని గురించి చెప్పేవారు. అప్పుడు నేను ఆ విషయంలో బాగా అట్రాక్ట్ అయ్యి, ఖచ్చితంగా ముఖ్యంగా నా టార్గెట్ ఏముందంటే, నేను నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన. నేను నిజాం కాలేజీలో డిగ్రీ చేసినప్పుడు నిజాం కాలేజ్కు చాలా మంది రెండు రకాల స్టూడెంట్స్ ఉంటుండే. ఓకే. ఒకటేమో బాగా డబ్బున్నోళ్ళు, వెల్ సెటిల్డ్ ఉన్నటువంటి నగర వాతావరణంలో ఉన్నటువంటి, అర్బన్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటుండే. మళ్ళొక లెవెల్ లో అదే కాలేజీలో గ్రామాల నుండి, కుగ్రామాల నుండి, ఎట్లా అంటే ఇంకా అడవి ప్రాంతాల నుండి, అలాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఎంతో మంది ఉంటుండే బ్రదర్స్. అయితే వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు నిజాం హాస్టల్లో వాళ్ళందరూ స్టే ఉంటుండే. వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు ఎంత అన్ఈజీగా, ఎంత భయభ్రాంతిగా, అంటే హైదరాబాద్కి వచ్చిన మహానగరానికి ఇక్కడ అసలు ఎక్కడ ఉంటాం, ఏం చేస్తాం, మనకు కావాల్సిన మినిమం నీడ్స్ ఏముంటుంది, ఎక్కడ పోతే జిరాక్స్ దొరుకుతుంది, ఎక్కడ పోతే ఫీజు కడతాము, ఎక్కడ పోతే చలాన్ కడతాము అనేది ఏ విషయం తెలుసుండకపోతుండే వాళ్ళకి. ఓకే. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇంత దూరం నుండి, వందల వేల మైళ్ళ నుండి నిజాం కాలేజ్కు మెరిట్ స్టూడెంట్గా వచ్చినప్పుడు పాపం వాళ్ళకి కనీసం
ఒక సైకిల్ ఒక బైక్ అవి కూడా ఉండేటివి కావు. కానీ మా అప్పటికే మా దగ్గర ఫిలిం స్టార్స్ పిల్లలు, పొలిటీషియన్ ఎమ్మెల్యే మంత్రి పిల్లలు, కార్లలో పెద్ద పెద్ద కార్లు వచ్చేవాళ్ళు, అంత వేరియేషన్ ఉంటుండే. సో అక్కడ ఉన్నటువంటి ఆ మా హాస్టల్ విలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ అవుతున్నారో వాళ్ళకు పూర్తిగా సపోర్ట్ గా, వాళ్ళకు టోటల్ గా వాళ్ళకి ఏం అవసరం ఉన్నా మనం వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి నా మెయిన్ మోటివేషన్ ఉండే. సో వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎక్కడ ఏ అవసరం ఉన్నా వాళ్ళు ఎంబడి పోవడము, ఫీజు కట్టే దగ్గర నుంచి వాళ్ళు జిరాక్స్ కాపీ అవి అన్ని చిల్లు అనిపిస్తాయి మనకు. ఫీజు కట్టే జిరాక్స్ కాపీ ఏందన్నా గిదేం చేసుకోవాలనిపిస్తాయి, కానీ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పేవాళ్ళం. అక్కడ నుండి ఆ స్టూడెంట్ లైఫ్ జర్నీ అనేది నాకు స్టార్ట్. సో స్టూడెంట్ నాయకుడు గొడవలలో చాలా ఉంటుండే అన్న కాన్సెప్ట్ ఒకటి ఉండే, అది ఎంతవరకు వాస్తామన్నా గొడవలు జరుగుతుండేనా, మీరు గ్యాంగ్ లీడర్ ఉండేనా, స్టూడెంట్లకు నాయకుడు ఉండేనా అన్న? 100% విద్యార్థి సంఘాలలో ఉన్నప్పుడు కొన్ని గొడవలు అనేది సర్వసాధారణమే. ముఖ్యంగా ఆధిపత్య పోర్ గురించి ఖాళీలలో గొడవలు జరుగుతాయి. ఆర్గనైజేషన్ మాది ఏబీపీ ఆర్గనైజేషన్, అవతల ఇంకో లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, రకరకాల సిద్ధాంత పరంగా మాకు ఎన్నో విభేదాలు ఉంటాయి, దాంట్లో పోరు గురించి కొన్ని గొడవలు జరుగుతాయి. కానీ మేము నిజంగా వాస్తవంగా అక్కడ ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలతోని గొడవల కన్నా కూడా విద్యార్థి సమస్యల పట్ల పోరాటం ఎక్కువ ఉంటుండే మాకు. ఓకే, మేము ఎప్పుడు కూడా ఒకరొకరు విద్యార్థి సంఘాల నాయకుడు నీ సిద్ధాంతాన్ని నువ్వు గౌరవించు, నా సిద్ధాంతాన్ని నేను గౌరవిస్తా, మనం అందరం కూడా ఇప్పుడు విద్యార్థి నాయకుడుగా ఉన్నది కావాల్సిన ఎవరైతే అవసరం ఉన్న విద్యార్థి ఉన్నాడో అతనికి మనం హెల్ప్ చేయడమే మనందరి మోటివేషన్. అటువంటిప్పుడు ఎందుకు మనం కొట్లాడుకోవాలి? కాబట్టి నా పోరాటం ఎప్పుడు కూడా గొడవలకు ఒక గ్యాంగ్ లీడర్గా కాదు, ఒక స్టూడెంట్ నాయకుడిగా ఉంటుండే నాకు గుర్తింపు ఎప్పుడే. కానీ అదే ఓం ప్రకాష్ అన్నకు చెప్తే ఖచ్చితంగా నాకు ఈ సమస్య అనేది తీరుతుందిరా, నాకు ఎక్కడన్నా ఏదైనా టెక్నికల్ ఏదన్నా కాలేజ్ లోపల ఏదన్నా కారణం వల్ల నాకు ఏమైనా ప్రాబ్లం అయితే అన్న మాట్లాడగలుగుతాడు, నాకు అన్న అండదండగా ఉండగలుగుతాడు అనేది ఒకటి మొత్తం కాలేజీలో ఉంటుండేది. నేను దాని గురించి ఫైట్ చేస్తుంది అట్లనే ఉంటుండే నాకు కొట్లాడ తప్ప ఇట్లా వ్యక్తిగతంగా కొట్లాడ ఎప్పుడు ఉండకూడదు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను అన్న గన్ ఫౌండరీ ఏరియాలో? చిన్నప్పటి నుంచి ఇక్కడ. అంటే అన్న ఒక స్టూడెంట్ లీడర్, ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ పాలిటిక్స్లోకి ఎంతలో వచ్చిండు, అసలు ఎట్లా స్టార్ట్ అయింది పొలిటికల్ జర్నీ? నేను స్కూల్ కేశవ మెమోరియల్ వెళ్ళాలి. ఓకే, కేశవ మెమోరియల్ అంటే పూర్తిగా కేశవరావుజీ కేశవ నిలయం అది. అక్కడ మేము చదువుకుంటున్న రోజులప్పటి నుంచి మాకు అంటే ఒక విద్యార్థిగా ఒక మంచి పౌరుడిగా ఒక గుడ్ సిటిజన్గా ఎలా ఉండాలి అనేటటువంటి ఫస్ట్ బీజం పడ్డది మా కేశవ మెమోరియల్ స్కూల్లో. నేను అక్కడ ఎన్సీసీకి సర్జెంట్గా కానీ లేకపోతే స్కూల్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా కానీ అక్కడ మాకు విత్ ఎలక్షన్స్తో నేను ఎన్నుకోవడం జరిగింది. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే రేపు నువ్వు ఒక పౌరునిగా సమాజంలో పోయినప్పుడు నెక్స్ట్ నువ్వు ఈ సమాజంలో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి బీజము కేశవరావు నిలయం కేశవ మెమోరియల్లో మాకు పడ్డారు అక్కడ. ఓకే, అప్పుడు నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది, అరే మా మనం కూడా నా వంతు కూడా ఖచ్చితంగా సమాజానికి ఏదైనా ఒకటి చేయాలి. ఎందు అంటే సమాజానికి అంటే ఎంతో మంది చేస్తున్నారు ఆల్రెడీ, అందులో నా ఆలోచన ఇక్కడ ఎందుకు నేనంతా అదైందండి అంటే సుమారుగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, దానికి ముందు నేను ఇంకా చిన్న ఉన్నప్పుడు మా మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఇలాంటి అన్ని కొన్ని పరిపాలన ఆ దశలో ఆ అగమంలో చూసిన నేను. అంటే ఎట్లా అనిపించింది అంటే ఈ రాజకీయాలన్నీ ప్రజలకు ఏదైతే కావాలో, ప్రజలకు ఏదైతే దగ్గరికి వెళ్ళి మనం చేయాల్సిన పని ఉందో అది తప్ప అన్ని పనులు చేస్తారు వీళ్ళు. ఓకే, అక్కడ నాకు అర్థమైంది అంటే నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్య అనేది నువ్వు అంటే ఏ రోజు గుర్తించగలుగుతావు సమస్య ప్రజ దాన్ని, నువ్వు కూడా ఆ లెవెల్లో పోయిన రోజు నువ్వు ఆ గ్రాస్ రూట్ లో ఆ కింది స్థాయిలో ఆ ప్రజల దుఃఖం తెలుసుకోవాలంటే ఆ స్థాయిలో పోయినప్పుడే నీకు సమస్య తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పరిపాలకులు ఎవరు కూడా ఆ పని చేయలేకపోయారు గతంలో, ఎవరు చేస్తా లేరు కూడా, ఎవరు అక్కడ ఎవరు లేరని అంటలే నేను, ఉన్నారు అక్కడక్కడ. అలా తెలుసుకున్న వాళ్ళు మంచి నాయకులుగా ఎదిగారు. నా మోటివేషన్ అదే ఉండేకి మనము కింది స్థాయిలో వెళ్ళేసి అవసరమైన ప్రజలకు ఏదో చేయాలి, నేను వాళ్ళ గురించి పోరాడాలి, వాళ్ళకి ఎంతో అంత నేను సహాయం చేయగలిగితే, సహాయం అనడానికి ఏదైనా సేవ చేయగలిగితే అది నాకు చాలా సంతృప్తి. ప్రతి ఒక్కరికి ఒకరికి ఏముంటుంది అంటే నేను ఒక ఐఏఎస్ కావాలి, నేను ఒక ఐపీఎస్ కావాలి, నేను ఒక డాక్టర్ కావాలి, నేను ఫిలిం స్టార్ కావాలి, లేకపోతే కొంతమంది నేను రౌడీ కావాలని అనుకుంటున్నాను. అట్లా ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. నేనేంటంటే ఒక మంచి ప్రజా నాయకుడు కావాలి, ఓకే, మంచి పొలిటీషియన్ కాదు,
పొలిటీషియన్ వేరు, నాయకుడు వేరు, లీడర్ వేరు, పొలిటీషియన్ వేరు. నేను నేను కావాల్సిన నేను లీడర్ కావాలనుకున్నా. లీడర్ కావాలనుకొని చిన్నప్పటి నుంచి కూడా ఎవరన్నా మా గురువులు అడిగినా ఏమైతే రాను పెద్దగా కంటే సార్ నేను ఎమ్మెల్యే అవుతా సార్ అని అంటుంది. ఆ సమయంలోనే అంటుంటే నేను ఎమ్మెల్యే అవుతా ఏంద్రా అందరు వాడే ఇంజనీర్ అంటాడు వీడియో అని అంటే లే సార్ నేను ఎమ్మెల్యే అవుతా. ఎందుకంటే ఎమ్మెల్యే అయితేనే నేను చాలా మందికి ప్రజలతో నుండి పనిచేయగలుగుతా సార్ నేను, అందుకే నేను ఎమ్మెల్యే అవుతా అని ఆ టైంలో చెప్పేటోడు నేను. దానికి కారణం ఏంటంటే ప్రజలకు నాయకుని అవసరం ఇంకా చాలా ఉంది, ప్రజలు కంపల్సరీ కోరుకుంటున్నారు ఎవరో నాయకుడు మమ్మల్ని పట్టించుకుంటాడు మాకు చేసేవాడు కావాలి. అక్కడ ఒక వాక్యూమ్ అనేది ఉంది, అక్కడ ఒక ఎల్టీ అనేది ఉంది, దాన్ని నేను కొంతమంది కవర్ చేసిండొచ్చు, నేను ఇంకా దాన్ని పర్ఫెక్ట్ గా కవర్ చేసుకోవాలని అనుకుంటున్నాను.